ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో. చేగొండి హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సంఘం జాతీయ నాయకుడిగా ఆయనకు బాగా పేరుంది. ఎందుకంటే దశాబ్దాలుగా ఆయన కాపు సంఘాలకు సంబంధించి నాయకత్వం వహించడం, కాపు సంక్షేమ సంఘాలకు నేతృత్వం వహించడం, కాపులకు రాజ్యాధికారం రావాలని బలంగా కోరుకుంటున్న ఈ వయోవృద్ధుడు చేగొండి హరిరామ జోగయ్య గడిచిన కొన్ని నెలలుగా ఆల్మోస్ట్ ప్రతిరోజు వార్తలో ఉంటున్నారు, లేదా 2 రోజులకు ఒక్కసారి వార్తలు ఉంటున్నారు. అప్పుడప్పుడు ఆయన లేఖలు రాసి విడుదల చేస్తుంటారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నది చేగొండి హరిరామ జోగయ్య కోరిక. ఆ కోరిక నెరవేరుతుందనడానికి ఆధారాలు ఏమీ లేవు. ఆ కోరిక అసలు నెరవేరే అవకాశాలు కూడా లేవు. ఇంకా చెప్పాలంటే, స్టేట్గా చెప్పాలంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నప్పుడు ఆయన ఇంకొకరికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారనుకోవడం భ్రమ, అమాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా ఒకవేళ ఈ కూటమి అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతాడు తప్ప, లేదా తన కొడుకు లోకేష్ను ఆ కుర్చీలో కూర్చోబెడతాడు తప్ప పవన్ కళ్యాణ్కు అధికారం ఇస్తారని అనుకోవడానికి లేదు. అందువల్లనే చెగుని హరంజోగా తరచూ మీరు ఇప్పటి నుంచే, అంటే సీట్ల పంపకం, టికెట్ల వ్యవహారం ఇది తేలేలోపే ముందుగా షరతులు పెట్టండి, బేషరతుగా పొత్తులకు వెళ్ళకూడదు, బేషరతుగా పోటీ చేయకూడదు, బేషరతుగా మద్దతు ఇవ్వకూడదు, 2.5 సంవత్సరాలు ఒక టర్మ్, అంటే ఒక టర్మ్ పవన్ కళ్యాణ్ గారు, ఒక టర్మ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటట్టుగా ఒక అరేంజ్మెంట్ ముందే జరగాలి, ఇప్పుడే జరగాలని ఆయన కోరుతూ వస్తున్నాడు. ఇందుకు గాను 60 నుంచి 70 సీట్ల దాకా జనసేన పార్టీ పోటీ చేయాలి. ఆ సీట్లలో, అంటే గత ఎన్నికల్లో 2019లో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి ఆ సీట్లు తప్పకుండా 60 పైన రావాల్సిందే అన్నది ఆయన కాంక్ష. కానీ అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లేదు. చేగొండి హరిరామ జోగయ్య కోరుకుంటున్నట్టుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక 60-70 సీట్లు ఇచ్చి వాళ్ళేదో 100-110 సీట్లకు పోటీ చేసే పరిస్థితులు ఏమీ మనకు కనిపించట్లేదు. ఎందుకంటే మేజర్ పోర్షన్, అంటే 175లో సింహ భాగం టీడీపీ పోటీ చేస్తుంది. ఇందులో ఎవరికీ అనుమానం లేదు. ఇంకా జనసేన పార్టీకి ఆ టీడీపీ ఎన్ని కేటాయిస్తుంది, లేకుంటే అండ్ బీజేపీకి ఎన్ని కేటాయిస్తుంది ఏమిటి అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆ స్పష్టత వస్తే తప్ప మనకు ఎవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు ఏమిటి అనేది తెలిసే అవకాశం లేదు. అయితే తాజాగా హరిరామ జోగయ్య గారు ఇంకొక లేఖను విడుదల చేశారు. అందులో ఏం చెప్పారంటే, ఆయన పొత్తుల భాగంగా విజయనగరం, అనకాపల్లి అండ్ కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట, అంటే దాదాపు 7-8 లోక్సభ నియోజకవర్గాలను జనసేన పార్టీ తీసుకోవాలని, అక్కడి నుంచి జనసేన పార్టీ పోటీ చేయాలని హరిరామ జోగయ్య గారు డిమాండ్ చేస్తున్నారు. హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారి పైన ఒత్తిడి చేస్తున్నారు. అంటే హరిరామ జోగయ్య గారు ఒత్తిడి చేసినంత మాత్రాన, లేదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి చేసినంత మాత్రాన ఈ 7-8 లోక్సభ సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందని అనుకోవడానికి లేదు. తెలుగుదేశం పార్టీ ఏదో 2-3 సీట్లు ఇవ్వడానికి మాత్రమే, లోక్సభ సీట్లు చెప్పేది, సో 2-3 సీట్లు మాత్రమే లోక్సభ సీట్లు ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే హరిరామ జోగయ్య గారు ఇంకొక ఆలేఖలో మెన్షన్ చేసిన దాంట్లో క్యాండిడేట్స్ పేర్లు కూడా అనౌన్స్ చేశాడు ఆయన. అంటే ఆర్థికంగా అట్లాగే సామాజికంగా కూడా బలంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జనసేన పార్టీ ఈ కాన్స్టిట్యూన్సీలో టికెట్లు ఇవ్వాలని చెబుతూ ఆయన విడుదల చేసిన జాబితాలో విజయనగరం నుంచి గేదెల శ్రీనివాస్, అనకాపల్లి నుంచి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కోణిదల నాగబాబు, అలాగే బొయసెట్టి సత్యనారాయణ అండ్ కొడతల రామకృష్ణ ఈ మధ్యకాలంలోనే ఆయన జనసేన పార్టీ వైపు వచ్చిన విషయం మనకు తెలుసు. అందువల్ల ఈ ముగ్గురిలో ఎవరైనా సరే గట్టి పోటీని ఇస్తారు వైసీపీ అనేది హరిరామ జోగయ్య గారి ఆయన ఒక ఒపీనియన్, ఆయన ఒపీనియన్ అది. తర్వాత కాకినాడ విషయానికి వస్తే సానా సతీష్ అండ్ నర్సాపురం వచ్చే వరకు
మల్లినేటి తిరుమలరావు. అయితే నరసాపురం గురించి, అంటే నరసాపురం జనసేన పార్టీ తీసుకోవాలని మల్లినేటి తిరుపతిరావును తిరుమలరావును పోటీ చేయించాలని హరిరామదేవ్ గారు చెప్తున్నారు. కానీ నరసాపురం కాన్స్టిట్యున్సీ చాలా వివాదాస్పదంగా ఉంది, వివాదాస్పదం మారుతుంది. ఎందుకంటే ఒకటి, బీజేపీ ఈ కూటమిలోకి వస్తున్న సందర్భంలో వచ్చేటట్లయితే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారికి టికెట్ దొరికే అవకాశం ఉంటుంది. ఆయన సిట్టింగ్ వైసీపీ రెబల్ ఎంపీ. సో రఘురామకృష్ణరాజు కాకుండా ఇంకొకరికి అక్కడ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. రఘురామకృష్ణరాజు టీడీపీ టికెట్పై పోటీ చేస్తారా, లేకుంటే బీజేపీ టికెట్పై పోటీ చేస్తారా, లేకుంటే జనసేన పార్టీ టికెట్పై పోటీ చేస్తారా అనేది వేరే విషయం. మొత్తం మీద అయితే మూడు పార్టీలో, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ, ఈ మూడు పార్టీల్లో కూడా ఏదో ఒక పార్టీ నుంచి అతను పోటీ చేసే అవకాశం ఉంది. బట్ ఇక్కడ హరిరామ జోగ ఏం చెప్తున్నారంటే, జనసేన పార్టీ తరఫున మల్లినేటి తిరుపతిరావు తిరుమలరావు అనే అభ్యర్థి గురించి ఆయన ప్రస్తావించారు. సరే, మచిలీపట్నం యాజ్ యూజువల్గా బాలేశ్వరి గారి పేరును ఆయన ప్రస్తావించారు. బాలేశ్వరి గారు పోటీ చేయాలని చెప్పారు. అండ్ తిరుపతి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ నుంచి వరప్రసాద్ పోటీ చేయాలని చెప్తున్నారు. రాజంపేట విషయానికి వస్తే ఎస్ బాలసుబ్రహ్మణ్యం లేదా ఎంవి రావుకు టికెట్ ఇవ్వాలని కూడా ఆయన కోరుతున్నారు. అంటే ఇప్పుడు దీంట్లో ఆయన క్యాస్ట్ వైజ్ బ్రేకప్ కూడా ఇచ్చారు. ఎవరు హరిరామ జోయ గారు, అంటే ఇందులో ఎవరు శెట్టి బలిజ, ఇందులో ఎవరు కాపు, ఇందులో ఎవరు గవర, లేకుంటే ఇందులో ఎవరు ఇంకొక సామాజిక వర్గం. అంటే ఆయన హరిరామ జోయ గారి కాన్సెప్ట్ ఎట్లా కనిపిస్తుందంటే, ఒకవైపు అధికార పార్టీ సామాజిక సమీకరణాల దృష్ట్యా, అంటే సామాజిక వర్గాల వారీగా ఆయన ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడో అది చాలా ప్రమాదకరంగా ఉంది, అంటే ప్రతిపక్షాలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కనుక ఆచితూచి ఈ లోక్సభ సీట్లలో కూడా ఆయన చెప్పిన ఈ మచిలీపట్నం అండ్ విజయనగరం వగర వగర ఎట్లున్నాయని కాపల్లి ఇవన్నీ, వీటిలో కూడా అట్లా అదే కాంబినేషన్, అంటే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాన్సెప్ట్ని అయితే తీసుకొని అమలు చేస్తున్నారో అదే కాన్సెప్ట్ని జనసేన పార్టీ కూడా అమలు చేయాలి, టీడీపీ జనసేన కూటమి కూడా అమలు చేయాలన్నది హరిరామ జోగయ్య గారి కాంక్ష. అయితే ఆయన విష్ఫుల్ థింకింగ్ ఎట్లా ఉన్నప్పటికీ అసలు సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల పేర్లు ఇవన్నీ కూడా తేలిన తర్వాత ఈ అభ్యర్థులు ఎవరు, ఎవరు పోటీ చేస్తారు, ఏంటనేది తెలిసే అవకాశం ఉంది. తప్ప ఇప్పటికిప్పుడు దాని గురించి, అంటే ఆయన చెప్పినంత మాత్రాన ఈ నియోజకవర్గాలలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని కానీ, ఆయన చెప్పినట్టుగా ఈ అభ్యర్థులే పొడి చేస్తారని కానీ అనుకోవడానికి ఛాన్స్ లేదు. థ్యాంక్ యూ.